रुंडवेला पद्नार कना मुंडो खरुवा काटकाल तोनी वेलसिले नियोजक वर्गम इवाले एकड़ी वेना गाने मिशन काकतिया द्वारा मिशन बगिरा द्वारा अकड़े चूसे मरको चला गोप्पगा भूकर्प जलाल बेरिनाय मीरु मानेर निंचले चिगुर मामडी सैदापुर के नीलंतुने लिफ्ट कैनाल द्वारा गौरवल्ली प्राजेक्ट दर्दापु पूर्ति कावच्चिंदी नेशनल ट्रिब्यूनल केसेस द्वारा दानी मनम ओपन चेसुकोपोयिनम एंदुकंटे कांग्रेस बीजेपी सीपीएम पार्टीलु तेलंगाणा राष्ट्रं लोपट कादु उस्मानाबाद ला ए ओक रैतुकु नीलंदन लेदु वाळ्ळकु అందుకోసమనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లోపల వాళ్ళు కేసు చేయడం జరిగింది. అందుకోసమనే ఆ కేసు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎన్నికలైపోయిన తర్వాత మూడోసారి మీ ఆశీర్వాదంతో మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసుకొని బ్రహ్మాండంగా గౌరవల్లి ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ రైతులందరూ కూడా 106,000 ఎకరాల దాకా సాగునీరు ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇదివరకు చెప్పినట్టు అటు శనిగారం ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేసుకున్నాం, అదే విధంగా సింగరాయ ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేసుకున్నాం, అదే విధంగా దేవాదాం నుంచి వెళ్ళి 17 గ్రామాలకు భీమదారపల్లి ఎల్కదుర్తి మండలంలో కూడా మరి నీళ్లు తీసుకొచ్చుకున్నాం. అదే కాకుండా కాకతీయ కాలువ ద్వారా డీపీలు కట్టుకొని ఎల్కదుర్తి మండలంలో కూడా నీళ్లు తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇవే కాదు, గ్రామ గ్రామాన రోడ్లు సీసీ రోడ్లు ప్రతి గ్రామానికి ఏ గ్రామం ముట్టుకున్నా కానీ దరిదాపు 50 నుంచి 60 లక్షల రూపాయల అభివృద్ధి హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా జరిగిందని తెలియజేస్తున్నాను.